ఏ సుపన ఏటిది చల్దా చలకపోతే మొత్తరా ఒరే అంకనా ఏమైంది నువ్వు ఊళ్ళో లేవా మా నారాయణ కొడుకునే ఆ కాకిరాడ కనకమ్మ లేబూ పోయింది దానికి ఆ బసవపొన్నమేమో వాతాసట అందుకే పరశురావు గారిని కలవడానికి వెళ్తున్నాం పరశురావయ్య బసవపొన్నమ దెబ్బలాడుకుంటే రెండు కోడి ముందులు బరిలో దెబ్బలాడుకున్నట్టే అయ్యగారు కాపాడండి బాబు దొరగారు కాపాడండి బాబు మమ్మల్ని రక్షించండి అయ్యా మా కుటుంబాన్ని కాపాడండి బాబు మిమ్మల్ని కాపాడడానికి నేను అక్కడికి రావాలా నువ్వే రారా ఇక్కడికి గేటు ముందుకుండా వస్తావేరా గొళ్ళెం పెట్టి వస్తున్నావు తిరిగి వెళ్ళవా ఈ సంవత్సరం తొత్తు కొడక అయ్యా కాకినాడ కనుక నా కొడుకు లేపుకుపోయింది బాబు లేపుకుపోతే నన్నేం చేయమంటావు పోయి పోలీసులు చెప్పుకో చెప్పాం బాబు కానీ వాళ్ళు భయపడుతున్నారండి ఎవరికి అరుసుమిల్లి బసవపూర్ణమ్మకి ఆవిడ కనకాంది బాబు అందుకే మీ దగ్గరకు వచ్చాం లాయర్ ఇక్కడే ఉన్నానండి ఉన్నావు కాబట్టి పిలుస్తున్నాను మన వాళ్ళకి ఫోన్ చేయి ఈ గొడవలో మీరు తల చూస్తున్నంత మంచిది కదా సార్ ఆడవాసం మీకు పడదుగా ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో పరశురావు గారు జోక్యం చేసుకుని మీకు తెలుసు కదా ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ లాయర్ మా ఇంటి గడప తొక్కి బసవ పొన్నమ్మని ఎవడు తిట్టినా పురాణంలా వింటాను దాన్ని దెబ్బతీయమని ఎవరడిగినా కురుక్షేత్రం చేసి తీరుతాను రే ఫోన్ తీసురా ఎప్పటి నుంచి ఆప్షన్స్ ఇంకో రెండు నెలలో ఉన్నాయి బలరాముడు ఏంటి నాన్నగారు నువ్వు వెంటనే బయలుదేరి రావాలి అలాగే నాన్నగారు జితేంద్రియం బుద్ధిమతామరిష్టం వాతాత్మజం వానరయుధ కుఖ్యం శ్రీరామదూతం శిరసానమ గంటగొట్టి నే దేవుణ్ణి పిలుస్తుంటే అక్కడ గంటగొట్టి నన్ను పిలిచేదేమన్రా పని పట్టలేని మెధవా నేనేం చేస్తున్నాను రా బుజ్జి దేవుడికి నైవేద్యం పెడుతున్నాను రా బుజ్జి ఫోన్ మోగుతోంది కదరా బుజ్జి క్యారేజ్ అక్కడ పెట్టి ఫోన్ ఎత్తరా దద్దమ్మ హలో ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఆ వాతాత్మజం వానర యుధ ముఖ్యం ఫోన్ శ్రీరామదూతం నిన్ను రే నరసింహం ఫోన్ చూడరా పొద్దున్నే ఏదో నా కొడుకు చేశాడు రే ఎట్టి పెట్టు హలో మిమ్మల్ని పుట్టించిన ఏదో నా కొడుకుని అమ్ము నాన్న అనే నాన్నగారా నాన్న రామకృష్ణ నేను పిలవమంటాను నాన్నగారు అక్కర్లేదు వాణ్ణి తీసుకుని వెంటనే ఇక్కడికి రా అలాగే నాన్నగారు అయిపోయాడు నా పని క్లోజ్ ఎలా రాస్కేల్ మా నాన్నగారు గొంతు గుర్తుపట్టలేదు నువ్వు లేదండి నిన్ను గొంతు గుర్తు రాసరా నిన్ను హలో లా కాలేజీ హాస్టల్నా అవునండి కృష్ణమోహన్ పిలు లైన్ లో ఉండండి పిలుస్తాను ఎస్ కృష్ణమోహన్ హియర్ ఈ రోజు నువ్వు కాలేజీకి వెళ్లేదా వెళ్ళాను కాదు కాదు వచ్చేసాను మళ్ళీ వెళ్తాను నత్తి సన్నాసులా ఏంటో మాటలు కాదు నాన్న మధ్యాహ్నం కాలేజీ రే కుంటి సాకులు చెప్పకు వెంటనే బయలుదేరి ఇంటికి రా
పెద్దోళ్ళంతా ఒకేసారి ఈ పేదలగూడానికి వచ్చారు. ఓహో అలాగా, ఇది పేదలగూడవా? ఏమయ్యా నారాయణ, బసవ పూర్ణమ్మకు ఉండాలని చెప్పావు? పాపం వీళ్ళంతా పేదోళ్ళు అంటున్నారు. వెళ్ళు వెళ్ళి నీ కొడుకుని తెచ్చుకో. అదంత సులభం కాదండి. అతన్ని ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. తీసుకెళ్లకపోతే తన్ని తీసుకెళ్తాం. ఇది చేపలు పట్టే చెయ్యి, ఇది మిషన్ ను తిప్పే చెయ్యి. ఎవడ్రా నా మొగుణ్ణి తీసుకెళ్లాలని వచ్చింది? ఆడదాని అనుభవం తెలియని మీరంతా మగాళ్ళ. మీలో మగతనమే ఉంటే నా వంటి మీ చెయ్యండి చూద్దాం.